వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు, కపిల తీర్థంలో శ్రీ కపిలేశ్వరుని రుద్రహోమ క్రతువులు. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు, శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేక నీరాజనాలు. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాం, తిరుమలలోని డంపింగ్ యార్డ్ పాప వినాశనం, ఆకాశగంగ వద్ద ఈవో తనిఖీలు. తిరుమలలో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో పుష్ప సోయగం, శుక్రవారపు తోటలో పుష్పమాలలు సిద్ధం, ప్రత్యేక కథనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమ కుంభ పూజ, ఏకాదశ రుద్రపూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి అలిపిరి ప్రాంతం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు కావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుపతిలోని అలిపిరి కాలినడక మార్గం చేరుకున్నారు. శనివారం ఉదయం పాదాల మండపం వద్ద మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గోవిందనామాలను పఠిస్తూ మెట్లకు పసుపు కుంకుమలను అలంకరిస్తూ అలిపిరి కాలినడకన మార్గంలో తిరుమల కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖునాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామాచరణ నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డంపింగ్ యార్డ్, పాప వినాశనం, ఆకాశగంగ వద్ద తనిఖీలు నిర్వహించి భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుండి పేరుకుపోయిన 100,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 100,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేసిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్ మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ రీసైకిల్ చేస్తే వచ్చిన సాయిల్ కానీ బౌల్డర్స్ కానీ ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమైనా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే 100,000 టన్నులు కొద్దిగా ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్ తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తెరిగిన తర్వాత దాంట్లో రీసైకిలబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్ట్, 1,000 కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వల్ల కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే ఐఓసీఎల్ వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయో మీథనేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో శ్యామలరావు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచిక బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు.
పాప వినాశనం టోల్గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదును తనిఖీ చేశారు. అనంతరం ఆకాశగంగా తీర్థాన్ని పరిశీలించిన ఈవో శ్యామలరావు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాకపోకులకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఉంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మి వరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురా. అనంతరం తిరుచ్చి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచ్చిపై కొలవదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచ్చి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాల వై హరికి బరసితి వమ్మా. తిరుమలలోని పిఏసి 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో జే శ్యామలరావు ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పిఏసి 5 భవనాన్ని పరిశీలించి అన్నప్రసాద కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ను తనిఖీ చేశారు. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 1వ హాల్, 2వ హాల్లను పరిశీలించి లాకర్ల సౌకర్యంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. పిఏసీ 3లో లాకర్ కేటాయింపులకు 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అనంతరం తిరుమలలో నిర్మాణంలో ఉన్న పిఏసీ 5 భవనాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టోకెన్లను టీటీడీ నవంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఆ వివరాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో గదుల కోటాను నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లను ఆన్లైన్లో పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పూబోణుల కొలువే పుష్పయాగము అంటూ శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగం క్రతువు భక్తజన రంజకంగా జరుగుతుంది. అలంకార ప్రియుడు తిరుమల శ్రీనివాసుడి ఇష్ట సఖిగా తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పాలంకార రమణీయత భక్తులను ఎంతగానో మురిపిస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంతో పాటు తిరుచానూరులోని ఇతర ఆలయాలకు నిత్యం శుక్రవారపు తోట నుండే పుష్పమాలలను సిద్ధం చేసి అందిస్తారు. ఆ వివరాలు మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రియ దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయం అత్యద్భుత భక్తి నిలయంగా వెలుగొందుతోంది. భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ పద్మావతీదేవి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో నిత్య వార మాస వార్షిక విశేష ఉత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతాయి. సిరులను కురిపించే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కనువిందుగా జరిగే ఉత్సవాల వీక్షణం భక్తులకు ఎంతో అపురూప భాగ్యం. హరిదేవేరి వైభవ సోయగాలకు ధీటుగా అమ్మవారికి జరిపే అలంకరణలో ప్రధాన భాగం పుష్పాలదే. శుక్రవారపు సిరిని సేవించగా పరితపించే భాగ్యం ఆ పుష్పాలది అయితే, అమ్మ ఉత్సవ సోయగాలను వీరుల సొబగుల నడుమ వీక్షించే భక్తకోటిది జన్మజన్మల భాగ్యం. మరి తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ శ్రీనివాస ఆలయాలతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధితో పాటు శ్రీకృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామివారి ఉపాలయాలలో నిత్యం పూజా కైంకర్యాలు, ఉత్సవ వైభవాలలో వినియోగించే పుష్పాలను, పుష్పమాలలను ఎంతో శ్రద్ధగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలు సిద్ధం చేస్తారు. నిత్యం 20 మంది సిబ్బంది ఈ సుగంధ కైంకర్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ పుష్ప కైంకర్యంలో భాగంగా విరాళ రూపంలో లిల్లీలు 20 కేజీలు, తులసి 10 కేజీలు, నూరు వరహాలు 10 కేజీలు, మాను సంపెంగి 3.5 కేజీలు, పన్నీరు ఆకులు 5 కేజీలు అందుతాయి. ఇక ఈ శుక్రవారపు తోటలో నిత్యం 120 కేజీల నుండి 130 కేజీల వరకు పుష్పమాలలను సిద్ధం చేస్తారు. వీటిలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఒక దండతో పాటు బిట్లు బిట్లుగా ఉండే త్రావడాలు అంటే చిన్న మాలలు 12, విడిపూలు 4 కేజీలతో కలిపి మొత్తం 15 కేజీల పుష్పాలను ఉపయోగిస్తారు. శ్రీ శ్రీనివాస ఆలయంలో మూలమూర్తికి ఒక దండ, అలాగే 6 త్రావడాలు, 2 కేజీల విడిపూలతో కలిపి మొత్తం 10 నుండి 15 కేజీల పూలు అవసరమవుతాయి. ఇక శ్రీకృష్ణస్వామి ఆలయంలో బలరామకృష్ణుల మూలమూర్తులకు 2 దండలు, ఉత్సవమూర్తులకు 2 దండలతో పాటు 14 త్రావడాలు, అలాగే పోటు అమ్మవారి కోసం 2 మాలలతో కలిపి మొత్తం 20 నుండి 25 కేజీల పుష్పాలను సమకూరుస్తారు. కాగా శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారి బృహత్తర మూలమూర్తికి ఒక పూదండతో పాటు 18 త్రావడాలు, 2 ఉత్సవమూర్తుల దండలతో కలిపి మొత్తం 25 నుండి 30 కేజీలను పంపుతారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మ సేవకు మొత్తం 50 నుండి 60 కేజీల పూమాలలను ఉపయోగిస్తారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి వేసే 2 ఉట్లమాలలతో పాటు కళ్యాణోత్సవం కోసం 2 మాలలు,
ఊంజల్ సేవకు ఒక మాల, ఇక 6 నుండి 8 వరకు త్రావడాలు, కుచ్చులు కుచ్చులుగా ఉండే సరం, 3 సరం మాలలను వినియోగిస్తారు. మరిన్ని వివరాలు టిటిడి ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు మాటల్లో విందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యము సుమారు 120 నుంచి 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలని మనం వినియోగిస్తాం. పూల మాలమల రూపంలో పద్మావతి అమ్మవారికి సుమారు 60 కేజీల పూలని మాల రూపం ఏర్పాటు చేస్తాము. అలాగే కృష్ణస్వామి గుడికి సుమారు 30 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. సుందరరాజస్వామికి సుమారు 30 కేజీల వివిధ రకాల పుష్పాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. అలాగే సూర్యనారాయణస్వామి గుడి కూడా సుమారు 15 నుంచి 20 కేజీల వివిధ రకాల పుష్పాలతో మాలలు ఏర్పాటు చేస్తాము. అలాగే శ్రీనివాసస్వామి ఆలయం ఉంది, ఆలయం కూడా సుమారు 15 నుంచి 20 కేజీల వివిధ రకాల పుష్పాలను పత్రాలు వినియోగిస్తాము. మనకి తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి సుమారు 300 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రం ప్రతిరోజు వినియోగిస్తాము. దాంట్లో సుమారు అర్ధభాగం అంటే 150 కేజీల దాకా పద్మావతి అమ్మవారి తయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆలయానికి, అలాగే ఉప ఆలయాలకు కూడా సుమారు 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు వినియోగిస్తాము. ఇవన్నీ కూడా మా యొక్క గార్డెన్ సిబ్బంది అర్చకుల ఒక వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మాలలు ఏర్పాటు చేసి ప్రతినిత్యం స్వామివారికి అలాగే పద్మావతి అమ్మవారి అలంకరణకి ఏర్పాటు చేస్తారు. నిత్యము శ్రీ పద్మావతి అమ్మవారికి ఉట్లు మాలలు 2, కళ్యాణోత్సవ మాలలు 2, అలాగే చిన్న కళ్యాణ మాలలు 2, త్రావడాల 2, ఊంజల్ మాల 1, అలాగే విడి సరము 3 కుచ్చులు ఇస్తాము. వీటితో పాటు కృష్ణస్వామి గుడిగా 2 మాలలు, ఉచ్చవర్లకి 2 మాలలు, త్రావడాలు 4 ఇస్తాము. అలాగే పోటు గడ ప్రతినిత్యం త్రావడాలు 2 ఇస్తాము. వీటితో పాటు సుందరరాజస్వామిగా గార్లాండ్స్ ప్రతినిత్యం 1 మాల, త్రావడాలు 12 నంబర్లు, అలాగే ఉచ్చవాళ్ళకి 2 గార్లాండ్స్ ఇస్తాము. శ్రీనివాస టెంపుల్ కూడా 1 గార్లాండ్ ఇస్తాము, అలాగే త్రావడాలు 6 ఇస్తాము, లూజ్ ఫ్లవర్స్ 2 కేజీలు ఇస్తాము. వీటితో పాటు సూర్యనారాయణ స్వామి గుడి కూడా ప్రతినిత్యం 1 మాల, 8 త్రావడాలు, అలాగే 4 కేజీ విడిపూలు ఇస్తాము. వీటితో పాటు అర్చన గడ కావాల్సిన కూడా ఏర్పాటు, ఇవన్నీతో కలిపితే సుమారు 130 నుంచి 150 కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారికి అలాగే ఉప ఆలయాలకి వివిధ రకాల మాలలు ఏర్పాటు చేసి ప్రతినిత్యం టిటిడి గార్డెన్ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. కార్తీక మాస పూజల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో అమ్మవారిని ఊయలపై వేంచిపు చేసి సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరంతో అమ్మవారికి అర్చకులు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ,
కూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని భువనపల్లి శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఏటా కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో విశేషంగా ఉత్సవాలను గ్రామస్తులంతా కలిసి జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో విశేషంగా హోమాది క్రతువులను జరిపారు. అలాగే రమణీయ పుష్పతోరణాలతో సిద్ధం చేసిన అందమైన దివ్య రథంపై ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదేర్చి గోవిందనామ స్మరణలు మేళతాళాలతో గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామివారిని వెంచేపు చేసి భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై అర్చకులు భక్తుల చేత సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహింపజేసి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం జరిగిన అన్న సంతర్పణలో భక్తులు ఎంతో భక్తిగా పాలు పంచుకుని ప్రసాదాలను స్వీకరించి శ్రీ బాల వెంకటేశ్వరుని మెండైన కృపకు పాత్రులయ్యారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా యాగమండపంలో కలశస్థాపన, కలశారాధన, సంకల్పం జరిపారు. ఆపై మన్యసూక్త హోమం, నారాయణ శ్రీరామ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం జరిపారు. పంచామృతాలు, పండ్లరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామివారికి వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి విశేష ఆరాధనలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పించారు. గుంటూరులోని శృంగేరి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర పీఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసం శుభవేళ పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీతీర్థ స్వామివారు భక్తజన సమక్షంలో మహాసంకల్పపూర్వకంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ఆండాళమ్మవారికి విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలతో ఆలయ మాడవీధుల్లో అమ్మవారికి తిరుచి సేవ జరిగింది. ఆపై అద్దాల మండపంలో అమ్మవారికి మంగళకరంగా ఊంజల సేవ నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.